Well, I'm Nikhil, and ippude Nagaram cinema chusanu. And Sandeep, congratulations first of all. All the best. Nijanga, like, you know, you're evolving as an actor. Nijanga Sandeep, nenu eppudu inta fresh ga inta kottaga nenu choodaledu. And Nagaram is a fantastic film. Naaku telisi, I'm still having goosebumps. So, like, you know, it's a really nice film. And mundu critics appreciate chestane anukunnanu enti cinema, like, you know, enta manchi reviews vachinani. Ee roju chusin tarvata naaku arthamaindi why the movie is being appreciated. Naaku telisi meeru evaru miss cheyakoddu ee cinema ni. Tappakunda theater ki velli chudandi because it's a theater experience. And I think Regina has done a great job too. And manam ilanti cinemalu support cheyali. So come along, watch this film, and we'll totally enjoy it. I enjoyed it, bro. Congratulations again. So ippude Nagaram ప్రీమియర్ స్పెషల్ షో వేసాడు రిలీజ్ తర్వాత సందీప్ ముందు చూపించలేదు చూపించమంటే సో వన్ ఆఫ్ ద అంటే ముందు నుంచి బోల్డ్ అనే విషయాలు విన్నాం ఈ సినిమా గురించి అన్ని చోట్ల సోషల్ మీడియాలో ట్విట్టర్లో అంతా ఎంత అద్భుతంగా ఉంది అదిరిపోయింది అనే సంగతి అయితే ఈరోజు ఎందుకు అంతగా ఈ సినిమాని మెచ్చుకుంటున్నారు ఎందుకు అంత పోగొట్టున్నారు అన్నది ఈరోజు సినిమా చూస్తే అర్థమైంది అంటే ఒక ఇంత స్క్రీన్ ప్లేతో అంటే ఇటువంటి కష్టమైన సినిమా నిజంగా చెప్పాలంటే కథ చెప్తే అర్థం కాదు ఇది ఇది చూస్తే మాత్రమే ఎక్స్పీరియన్స్ అయ్యే మ్యాటర్ సో ఇంకెవరిని మీరు ఈ సినిమా ఎలా ఉందని అడగాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళి చూడండి అప్పుడే ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది బ్రిలియంట్ స్క్రీన్ ప్లే అండ్ దానికి తోడు అద్భుతమైన పర్ఫార్మెన్స్లు సందీప్ కానీ రజినా కానీ ఇంకో యాక్టర్ కొత్త శ్రీ అని కానీ చార్లీ అని యాక్టర్ కానీ అందరికీ అందరూ అద్భుతంగా పర్ఫామ్ చేసి ఒక ఒక థియేటర్లో ఉన్నాం ఒక సినిమా చూస్తున్నాం అని 2.5 గంటల సేపు కంప్లీట్గా మర్చిపోయే ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్ని తీశారు అండ్ డెఫినెట్గా ఇది చాలా నువ్వు గర్వపడాల్సిన సినిమా ఇది అండ్ అంటే అందరు యాక్టర్స్కి చాలామందికి ఇలాంటి సినిమాలు చేయాలని ఉంటుంది కానీ ఆపర్చునిటీ దొరకదు అవన్నీ కుదరవు బేసిక్గా సో అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి అందరూ 100% పెడితే ఒక సినిమా ఎలా ఉంటుంది అనడానికి ఎగ్జాంపుల్ నగరం సో ఇప్పుడు దాకా మీరు కనుక చూడకపోయి ఉంటే తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి ఇటువంటి సినిమాల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి అండ్ ఇంకా ఇటువంటి సినిమాలు పెద్ద సక్సెస్ అయ్యే కొద్దీ ఇంకా మంచి సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది మనం చూసే ఛాన్స్ ఉంటుంది సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్ నగరం టీమ్ అందరికీ కూడా అండ్ ఈ సినిమా ఇంకా ఇప్పుడు దాకా చూడని వాళ్ళందరూ చూసి ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు సందీప్ అండ్ ది ఎంటైర్ టీమ్ చాలా రోజులైంది ఇలా స్క్రీన్ ప్లే డ్రివెన్ ఫిల్మ్ చూసి ఎస్పెషలీ ద లేటర్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అండ్ సమ్ ఆఫ్ ద బ్లాక్స్ ఆర్ ప్లాట్ టర్న్స్ అయితే అన్లెస్ ద డైరెక్టర్ హ్యాస్ లివ్డ్ త్రూ ఇట్ ఫర్ సెవరల్ వర్షన్స్ You won't get the audience keep guessing till the end of the film. I appreciate for the sincerity and the engagement. I mean, the strong engagement that he was able to maintain till the end of the film. Every minute, every beat of it was a brilliant experience, memorable experience. So congrats, Sandy boy. So you deserve it. Okay, all the best for many more. Okay. ఇప్పుడే నగరం సినిమా చూసొచ్చాం. సందీప్ డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్. నీకు ఆ హెయిర్ కట్ చాలా బాగా సూట్ అయింది. నిజంగా యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్ వాజ్ వెరీ కూల్. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ విత్ ద ఫిల్మ్. ట్విస్ట్ కానీ టర్న్స్ కానీ అసలు ఏం జరుగుతుందా అని చాలా ఎంగేజింగ్గా ఉన్నింది సినిమా. ఎక్కడ బోర్ కొట్టడం కానీ కథ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడం కానీ ఒక బిగినింగ్లో ఇంటర్వెల్ ఎందుకు ఇచ్చారా అనిపించింది బికాజ్ యూ ఫెల్ట్ లైక్ అయ్యో ఇంకేం నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఒక ఆతృత కల్పించింది కథలో ఐ రియలీ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ రెజీనా యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ రియల్ లైఫ్ రియల్ ఇన్సిడెంట్స్ రియల్ స్టోరీస్ ఎవ్రీథింగ్ కమింగ్ టుగెదర్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ లైక్ షీ సెడ్ చాలా టైట్ స్క్రీన్ ప్లే ఉంది అండ్ యునో అండ్ ఐల్ బి వెరీ ఆనెస్ట్ ఇనీషియలీ ఫస్ట్ స్టోరీస్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు యూ థింకింగ్ హౌ విల్ దే కనెక్ట్ హౌ విల్ దీస్ స్టోరీస్ కనెక్ట్ అండ్ యూ కాన్ ఈవెన్ ఇమాజిన్ వాట్స్ గోన్ హ్యాపన్ నెక్స్ట్ సో ద సెకండ్ హాఫ్ ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ వాజ్ రియలీ రియలీ వెరీ టైట్ సో ఐ ఎంజాయ్డ్ అ లాట్ అండ్ యా ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్ and both of you were amazing thank you nizanga cinema chala baagundi first lo koncha slow ga anni characters set up chesaru sandeep nizanga angry young man nizanga baagunnadu and even regina and congratulate the whole team and especially screen play wise chala gripping ga undi and anni characters kalisi raavadam chala realistic ga undi oka manchi message undi peru teliyalsina avasaram ledhu help cheyadaniki whoever you see on the way if they need help help them మంచి మెసేజ్ ఉంది అండ్
again, it's very realistic, natural, and I think people should spread the word. Word of mouth chala baagundani andaru annaru, anduke that's the reason why nenu cinema chusanu. Actually cinema baagundani chepparu kabatti, so I hope all of you watch it and make this ilanti cinemas inka ekku raavali, and hopefully I will also try to do something like this. Thank you.